సో ముందుగా ఆల్ పేపర్స్లో వచ్చిన వార్తల్ని ఒక్కసారి మనం బ్రీఫ్గా చూద్దాం సో ఇవాళట కేసీఆర్ కేసీఆర్ఏ పోతున్నాడు నిజామాబాద్ నిజామాబాద్ పోతున్నాడట ఒకటి రెండు మూడు పేపర్లలో దాని యాడ్ని ఇంత పెద్ద అక్షరాలతో ఇచ్చిర్రు నిజామాబాద్ నియోజకవర్గ నియో నియో నిజామాబాద్ ఎంపీ పరిధిలోనే ఉందనుకుంటా ఆ బాసరా ట్రిపుల్ ఐటీ అదంతా కూడా అక్కడికి మాత్రం బోరు కానీ ఆయన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటందుకు కలెక్టరేట్ ఆఫీస్ ఓపెన్ చేసేందుకు పోతున్నాడు చలో అవన్నీ మనం మాట్లాడదాం ముందుగా ఇవాళ్ళు వచ్చిన వార్తలు ఒక్కసారి మనం బ్రీఫ్గా చూద్దాం ముందుగా ఈనాడు విషయానికి కుద్దాం ఈనాడులో అక్రమాల్లోనూ అటానమస్ మూల్యాంకనం మార్కుల కేటాయింపులో పలు స్వయం ప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాలల ఇష్టారాజ్యం అట అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో తప్పిపోయినా తప్పినా మళ్ళీ పరీక్షలు పునః మూల్యాంకనంలో అందరికీ పాస్ మార్కులట అటానమస్ అంటే వాళ్ళకి వాళ్ళుగా వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి ఆ కాలేజే పేపర్ తయారు చేస్తుంది ఆ కాలేజే ఎగ్జామ్స్ నిర్వహించుకుంటుంది బోర్డుకి సంబంధం లేదనమాట సో అట్లాంటి కాలేజెస్లో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినా మళ్ళీ పరీక్షలు పెట్టినట మళ్ళా దిద్ది పాస్ మార్కులు ఇచ్చిరట సో విచ్చలవిడిగా విచ్చలవిడిగా జరుగుతున్నదట ఇట్లా చూడండి ఒకసారి అంటే పైసలు పైసలున్నో అట్లాంటి కాలేజీలో జాయిన్ కావాలా చదవకపోయినా మార్కులు వేయాల వ్యాపార దిగ్గజం సైరస్ మిస్త్రీ దుర్మరణం టాటా సన్స్ మాజీ చైర్మన్ను బలిగొన్న రోడ్డు ప్రమాదం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దుర్ఘటన అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న కారు ప్రధాని సహా పలువురి సంతాపం న్యాయ వ్యవస్థ నిరాడంబరంగా ఉండాలి తీర్పుల ద్వారానే దిద్దుబాటు చర్యలు కోర్టులు ప్రతిపక్ష పాత్ర పోషించాలి అనేది కొందరి భావన అలా జరిగితే ప్రశ్నలు తలెత్తుతాయి ఎన్వి రమణ ఉద్ఘాటన మోదీది విద్వేష ప్రచారం ఆయన వైఖరితో శత్రు దేశాలకే లబ్ధి ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల కోసమే ప్రధాని కష్టపడుతున్నారు ధరల పెరుగుదల వ్యతిరేక ర్యాలీలో రాహుల్ గాంధీ మండిపాటు ఫోటోల కోసం రాద్ధాంతమా మోదీ సీఎంగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఫోటో పెట్టారా నిర్మలా సీతారామన్కు హరీష్ రావు లేఖ తలసరి అప్పు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు మోదీ పుణ్యమే ట్విట్టర్లో కేటీఆర్ భాజపా ప్రభుత్వాన్ని గద్దదించాలి దించాలి ప్రాంతీయ పార్టీలు లౌకిక పార్టీలతో కలిసి రావాలి భాజపాకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ స్థిరంగా పోరాడాలి పోరాడతాడు పోరాడతాడు వెనకకి తీరు కానీ మిమ్మల్ని అనకపోతే చాలు గదే అవుతుంది రేపు రేపు పొద్దున మళ్ళీ వీళ్ళే ఇదే సిపిఐ వాళ్ళు మేము చారిత్రక తప్పిదం చేసినాం అని చెప్పక తప్పదు మీరు మీరు చూస్తారు ఇగో ఇట్లా ఆంధ్రజ్యోతిలో యాడ్ ఇచ్చారు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణకి యాడ్లు వచ్చినాయి ఈ యాడు ఏం చేస్తున్నాడు అంటే నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ నూతన భవనం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం అన్నమాట ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ప్రశాంత్ రెడ్డి చెప్పాలా పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ చెప్పాలా నిజామాబాద్ రూరల్ నిజామాబాద్ అర్బన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆయన బిగాల గణేష్ గుప్తా ఇంకెవరు ఆర్మూరు జీవన్ రెడ్డి చెప్పాలా మీ మీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిరో చెప్పాలా కలెక్టరేట్ భవనం ఓపెన్ చేసినందుకు నీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటేందుకు నీ పార్టీ ఆఫీసుల కోసం తెలంగాణ తెచ్చుకోలే నీ పార్టీ ఆఫీసులు ముందుగా కట్టుకొని డబల్ బెడ్రూమ్ల సంగతి మర్చిపోతా అని కేసీఆర్ చెప్పలే ఉద్యమ సమయంలో ఎలక్షన్లలో అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో తిరగబడాలి జనం తిరగబడకపోతే తిరగబడకపోతే మనం మన సంగతి అంతే ఏంది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం దానికి సంబంధించిన వార్త విఆర్ఏ ఆత్మహత్య నలభై ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న సర్కార్ పట్టించుకోవట్లేదని మనస్తాపం చెంది బలవన్మరణం చెందిండీ ఒక వీఆర్ఏ దీనికి కారణం ఎవరు కేసీఆర్ కాదా ఎంత దుర్మార్గం చూడండి మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఒత్తిడి గుండెపోటుతో ఇటీవల ముగ్గురు మృతి కేసీఆర్ మీద క్రిమినల్ కేసు పెట్టాలా క్రిమినల్ కేసు పెట్టాల కోర్టులో ధరణి భూ సమస్యలపైన వందల కొద్దీ కేసులు ధరణిలో గల్లంతైన హక్కుదారుల పేర్ల నమోదు ఎలా భూమిని కొన్న రికార్డుల్లో పాత యజమానుల పేర్లే ఇప్పుడు జనాల జనాల సమస్యకు వచ్చేసరికి ఏమో ఇది ఎట్లా అది ఎట్లా అన్నది క్వశ్చన్ మార్క్ వస్తుంది కేసీఆర్ సంబంధించిన భూముల విషయంలో ఆయన కేటీఆర్ కవితకు సంబంధించిన భూముల విషయంలో మాత్రం ఏ గొడవ రాదు ఏదన్నా భూమిని ఆక్ర ఆక్రమించాలి అంటే అది ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న ట్వంటీ టూ ఏ కింద కొన్ని వేల ఎకరాల భూములను ప్రొహబిటెడ్ లిస్టులో పెట్టి వాళ్ళ రాష్ట్రంలో అమ్ముకోలేరు అమ్ముకోలేరు వాళ్ళు కొనుక్కోలేరు ఇంకొకరికి అమ్మలేరు దాన్ని బ్యాంకులో లోన్ కింద కూడా తెచ్చుకోలేరు అట్లాంటి వేల ఎకరాల భూమి ఉన్నది కానీ కేసీఆర్ కేసీఆర్ గోగా భూమి ఆడో ఇరవై ఎకరాలు ఉందని కబ్జా పెట్టాలంటే మాత్రం ధరణిలో మారిపోతుంది ఈడీ అటాచ్ చేసిన ల్యాండ్లను కూడా మీరు కబ్జాలు పెట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు చివరికి సేల్ డీడ్లు అయిపోతాయి జనాల దగ్గరికి వచ్చేసరికి ఇది ఎట్లా అది ఎట్లా దాన్ని ఏం చేయాలా దానికి సమీక్ష చేయాలా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అదే ఇది కుటుంబ నియంత్రణ మరణాలు అసాధారణం ఇలాంటి ఇలాంటివి ఆమోదనీయం కాదు శస్త్రచికిత్సల టార్గెట్తోనే ఈ ఘటనలు జరుగుతున్నాయని ఎవరు మన గవర్నర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసాయి గారు వాళ్ళని పరామర్శించారట మన్మోహన్ ఫోటో పెట్టారా మోదీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్లో అలా చేశారా పథకాల పేరుతో పెత్తనం ఫోటోల కోసం రాద్ధాంతం హరీష్ రావు ధ్వజం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో థ్యాంక్ యూ తెలంగాణ బోర్డులు పెట్టండి ట్విట్టర్లో కేటీఆర్ నువ్వు ట్విట్టర్లోనే ఉండు ఆ కంపెనీకి సీఈఓగా అయిపోతుంది మా గుడి బాధ ఉండదు నువ్వు ట్విట్టర్లోనే కూర్చోవు వసూళ్ల ఆడిట్ అట పంచాయతీ పనుల ఆడిట్లో అధికారుల చేతి వాటం ఖర్చు చేసిన నిధుల్లో సర్పంచులు మూడు శాతం ఇవ్వాల్సిందే హోటల్ బస మందు విందు ఇంధన ఖర్చులు అదనవట పర్సంటేజీ పక్కా తీవ్ర అవకతవకలు ఉంటే మరో రెండు శాతం అట పనులు పక్కాగా ఉన్నా సరే ఇచ్చుకోవాల్సిందేనట బ్లీచింగ్ పౌడర్ చెత్త ట్రాక్టర్ కొనుగోలు పైన పర్సంటేజ్ అట ఊరిని అమ్మ ఇట్లా ఉంది కరి పరిస్థితి అడుగడుగున అవినీతే ఆడుగడుగు నవినీతే దేశంలో విద్వేషం పెరుగుతోంది ఎనిమిదేళ్ల మోదీ పాలనలో తీవ్రంగా బలహీనపడిన భారత్ ఇద్దరు వ్యాపారవేత్తలు మాత్రమే ప్రభుత్వ లబ్ధిని ఆస్వాదిస్తున్నారు నిన్నటి ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడిండు జైలుకెళ్ళిన వారంతా నేరస్తులు కాదు జైళ్లను చూసే దృష్టికోణం మారాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా జైలుకి వెళ్ళిన వారంతా నేరస్తులు కాదండి మరి నేరస్తులు ఎట్లయితారు ఎవరు క్వశ్చన్ చేస్తే అని తీసుకుపోయి లోపల పడేస్తది వాడిని కూడా నేరస్తుని కింది ఎందుకు లెక్కగడతాం అవి నకిలీ చేపలే ఉచిత చేప రొయ్య పిల్లల టెండర్లలో నకిలీ బ్యాంక్ గ్యారంటీలట పెద్ద ఎత్తున ఇగో ఏపీలోని పాలకొన్లు బీఓబీ పేరుతో ఇచ్చిన నకిలీ బ్యాంక్ గ్యారంటీలు మధ్యప్రదేశ్ రేషన్ స్కీమ్లో భారీ స్కామ్ అట వందల కోట్ల రూపాయల రేషన్ను బుక్ చేసిరట నెక్స్ట్ వెలుగు వెలుగులో స్కీమ్ల టార్గెట్ మునుగోడు దళిత బంధు ఇండ్లు గొర్రెలు చేపల పంపిణీకి రంగం సిద్ధం మూడు వేల ఇండ్లకు మూడు లక్షల చొప్పున సాయం అట సో దయచేసి ప్రజలారా కోరుకోవాలి మీరు మీ ఎమ్మెల్యే రాజీనామా చేసేలాగా తిరుగుబాటు అన్న చేయండి లేదంటే మీ ఎమ్మెల్యే చచ్చిపోవాలన్నా కోరుకోండి ఇక అంతకుమించి ఇక డెవలప్మెంట్ అయ్యే అవకాశం లేదు డబల్ బెడ్రూమ్ ఇలా మూడు మూడు లక్షలు ఇవ్వబోతున్నాయట ఇదే కేసీఆర్ మనం అడగాలి నువ్వు నీకు మూడు లక్షలు ఇస్తావు ఒక వంద గజాల భూమి ఇస్తాం బునాద్ తీసి బేస్మెంట్ తీసి మాకు ఏం అవసరం లేదు అదే మూడు లక్షలతో సో కోరుకోండి మీ ఎమ్మెల్యే రాజీనామా చేయాలా లేకపోతే సావరన్నా కావాలి ఈసారి అసెంబ్లీ మూడు రోజులేట నామకే వాస్తేగా మారుతున్న సమావేశాలు ఏటా తగ్గిపోతున్న పని దినాలు ప్రజా సమస్యలపైన చర్చ లేదు కేవలం రూల్స్ కోసం అసెంబ్లీని సమావేశపరుస్తున్న సర్కారు అట ఇక అది కూడా పెట్టుడేందుకు ఇంట్లో పెట్టుకోరాదు దీన్ని కూడా వెసులుబాటు ఉంటే దీన్ని ప్రగతి భవన్కి మార్చాలంటే మార్చేస్తాడు ఫామ్ హౌస్కి మార్చాలి అనుకుంటే ఎప్పుడో మార్చేటాడు తప్పదు పోవాలి కాబట్టి పోతున్నాడు టార్గెట్లు పెట్టుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని మాట్లాడుతున్నారు గవర్నర్ నాలుగు రోజులు భారీ వర్షాలట వాతావరణ శాఖ చెప్తున్నది సర్కారు దవాఖానలు పెరుగుతలే ప్రైవేట్లో మాత్రం రోజుకో కొత్త ఆసుపత్రి వస్తున్నదట రాష్ట్రంలో ఏడు వేల ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయట సర్కారులో ఉన్నవి వెయ్యట అట అందులో ఎనిమిది వందల నలభై పీహెచ్సిలో ఉన్నాయట పేద రోగులకు తప్పని ఇబ్బందులు హరీష్ రావు దీని మీద మాట్లాడాడు మావనవరాన్ని ఎవరంటే ఓ ఎగేసుకుని వస్తుంటాడు మునుగోడు ప్రచారానికి ఎందుకు పిలవట్లే మంత్రి జగదీష్ రెడ్డి తీరుపై మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ అసంతృప్తి మా సామాజిక వర్గం అవసరం లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ ఇక్కడ టీఆర్ఎస్ నాయకులకు కామన్ సెన్స్ లేదని కామెంట్ తిరుగుబాటు చేయాలి బూర నరసేయ గౌడ్ గారు మీకు మంచి పేరుంది మీ పేరును నిలబెట్టుకోవాలి ఎందుకు ఆ దరిద్రుల వెంట ఆ దుర్మార్గుల పక్షాన నిలబడతారు మీకున్న పేరుని ఎందుకు చెడగొట్టుకుంటారు ఎందుకు మిమ్మల్ని పిలుస్తా మీరు వస్తే ఏడా ఆ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాకుండా నీకు టికెట్ ఇస్తారేమో అని భయపడుతున్నాడు జగదీష్ రెడ్డి ఏడను జిల్లాలో అక్కడ అక్కడికి వస్తే మీ ప్రాబల్యం నా ప్రాబల్యం ఏమైనా తగ్గిపోతుందని భయపడుతున్నాడు జగదీష్ రెడ్డి యాదయ్య ఫ్యామిలీకి సాయం ఏది అమర జవాన్ కుటు కుటుంబాన్ని పట్టించుకొని రాష్ట్ర సర్కార్ భార్యకు నౌకరి భూమి ఇస్తామని ఇయ్యలేదు పిల్లల్ని చదివించడం కష్టమవుతున్నది సిగ్గు శరం లేదు గవర్నమెంట్కి పంజాబా అడిగేడుకోపోయి మన పోయినకి బీహార్కి పోయి ఆడ చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు పైసలు తెలంగాణ బిడ్డలు దేశం కోసం ప్రాణాలు ఇస్తే దిక్కులేదు వాళ్ళకి పాపం విఆర్ఏ ఆత్మహత్య ఇది కేసీఆర్ చంపిన చేసిన హత్య దిశ దిశలో పాల ధర పెంచిందట మొన్న దాకానేమో ఐటమ్ రాసుకున్నారు రైతులకి పాల మీద డబ్బులు ఇచ్చినాం పైసలు ఇచ్చినాం పైసలు పెంచినామని రైతుకు పెంచిందేమో రెండు రూపాయల యాభై పైసలు లీటర్ పైన నాలుగు రూపాయలు పెంచి పడేసారు నాలుగు రూపాయలు పెంచారు లీటర్ పాల ప్యాకెట్ మీద విజయ డైరీ నాలుగు రూపాయలు పెంచింది సైలెంట్గా పని ఇచ్చేస్తున్నారు ఒకటో తారీఖు నుంచి నాలుగు రూపాయలు పెరిగింది చూసుకోరు ఎట్లుందో లెక్క మొన్నటిదాకానేమో ఇగో ఇది బ్యానర్ ఐటెం చేసుకున్నారు అన్ని పేపర్లల్లో ఇక రైతులకు పెంచుతున్నాం రైతులకు పెంచుతున్నామని కానీ ఇదే వినియోగదారుల నుంచి నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నారు మీరు రైతులకు ఇచ్చింది మా దగ్గర నుంచి వసూలు చేస్తున్నది ఎంత చేజేతుల ఆ మ్యాచ్ని పోగొట్టుకున్నది లాస్ట్ క్యాచ్ మిస్ చేసిండు ఆయన ఎవరో బౌలరు భువనేశ్వరు పంతొమ్మిది పరుగులు ఇచ్చిండు నైన్ నైన్టీన్త్ ఓవర్ అనుకుంటా గతం మ్యాచ్ క్లోజ్ ఇండియా ఓడిపోయింది పాకిస్తాన్ చేతిలో టీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అవుతుందట ఏడు నెలల్లో ఇరవై ఐదు సీట్ల తేడా అధినేతల అంచనాల్లో తగ్గుతున్న కాన్ఫిడెన్స్ అట వచ్చే ఎన్నికల్లో నూట ఐదు సీట్లు ఖాయమని ఫిబ్రవరిలో సీఎం ప్రకటన చేసిండట తొంభై సీట్లు వస్తాయని జూలైలో చెప్పిండు మొన్నటి ఎల్పీ మీటింగ్లో డెబ్బై రెండు నుంచి ఎనభై ఎనభై వస్తాయంటుండట మరో ఏడాదికి ఇంకెన్ని తగ్గుతాయని విశ్లేషకుల అంచనా ఇంతకు ఆ పాతిక స్థానాలు ఏ పార్టీ ఖాతాలోకి కేసీఆర్కే నమ్మకం లేదు ఇప్పుడు డెబ్బై లేదు ఎనభై లేదు డిపాజిట్లు కోల్పోతుంది డిపాజిట్లు రావిలకి కట్ ఆఫ్ పైన కయ్యం కేటగిరీల వారిగా మార్కులు తగ్గించాలి రాష్ట్ర నిరుద్యోగ జేఎస్సీ డిమాండ్ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులు కదలాలని పిలుపు ఫరడు ఓయు ప్రాంగణంలో బహిరంగ సభ చాలా దుర్మార్గం ఇది ఓసీలకి తగ్గించిండు బీసీలకి తగ్గించిండు ఎస్సీ ఎస్టీలకి మాత్రం ఏడున్నది కానీ ఉంది కట్ ఆఫ్ మార్కులు మరి వాళ్ళకెందుకు తగ్గించాడు వాళ్ళకెందుకు తగ్గించావు ఇరవై ఐదు ఎకరాలు మూడు అంతస్తులు అధునాతన హంగులతో ఇందూరు కలెక్టరేట్ అట మైలేజ్ గేమ్ విలీనం విమోచనం సమైక్యం ఓటు బ్యాంక్ కోసం పార్టీల పాటలట సెప్టెంబర్ పదిహేడు దానికి సంబంధించి అన్నదాత మృత్యుఘోష అన్నదాత మృత్యుఘోష ఏడు సంవత్సరాల్లో ఐదు వేల మంది ఆత్మహత్య కొత్తోళ్లకు ఆసరా పాతోళ్లకు టోకరా కథం లక్షలు ఉడవిక్తున్నాడు ఇక నేను కొత్త పెన్షన్లు ఇచ్చిన డ్రామా చేస్తున్నాడు నెక్స్ట్ తొలి వెలుగు తొలి వెలుగులో ఉందా లేదా లేదా తెలంగాణలో ముందస్తు ఖాయమైన లేదు లేదంటునే ఎమ్మెల్యేలకు కేసీఆర్ సిగ్నల్ నియోజకవర్గాల్లో ఉండాలని ఆదేశాలు దళిత బంధు మూడు లక్షల ఇంటి సాయం పథకాలే ప్రచారాస్త్రాలు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లెట్టు పోయినా ప్రజలారా తిరగబడండి మూడు లక్షలతో మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదురా సన్నాసి అని అడగాలి మీరు ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునేందుకు తిప్పలు పడుతున్నాడు ఎమ్మెల్యేలు జారిపోకుండా మాటలతో మాయ చేస్తున్నాడు అందుకే టీఆర్ఎస్ ఎల్పి మీటింగ్ పెట్టిండు కేసీఆర్ కేసీఆర్ ట్రాప్లో ఇంతమంది ప్రతిపక్షాలు ఉండేవి మీరు గమనించవచ్చు కేసీఆర్ ఏం చేస్తే ఆ ట్రాప్లో ప్రతిపక్షాలు పోయి వాడేవి కానీ వాళ్ళ ప్రతిపక్షాల ట్రాప్లో కేసీఆర్ ఉన్నాడు ఇంతకుముందు అఫెన్స్ గేమ్ ఆడేది కేసీఆర్ది పై చేయండి వాళ్ళ డిఫెన్స్ ఆడుతున్నాడు వాళ్ళు బౌలింగ్ వేస్తున్నారు స్పీడ్ బౌలింగు ఈయన డిఫెన్స్ ఆడుతూ ఉన్నాడు అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నాడు కేసీఆర్ ధరలు సెగలు నిన్న రాహుల్ గాంధీ భారీ ర్యాలీకి సంబంధించిన వార్త విఆర్ఈ ఆత్మహత్య ఇది చిన్న విషయం కాదు ఇబ్రహీంపట్నం బాధితులకు గవర్నర్ భరోసా మరో కిడ్నాప్ కేసు గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ రెడ్డి పైన రెండో కిడ్నాప్ కేసు నమోదైంది ఈయన బీజేపీ కార్పొరేటర్ కార్పొరేటరుగో మృత్యువుడికి అంబర్పేట్ నారాయణ కాలేజ్ ఘటనలో తాజాగా ఒక వ్యక్తి చనిపోయినట కాలేజీ ఏవో అశోక్ రెడ్డి చనిపోయినట పాపం గాయపడ్డ విద్యార్థి ఏమైంది ఆ ఫీజు కట్టలేదని అడిగితే పోయి ఆ ప్రిన్సిపాల్ని ముట్టుకున్నాడు కదా ఆయన చనిపోయిండు పాపం ఆయన కాలేజ్ ఏవో అబ్బాయి పరిస్థితి కూడా విషమంగా ఉన్నది వాటి సంగతి ఏంది మేడం అని అడుగుతున్నాడు కేటీఆర్ మరి నీ సంగతి ఏందో చెప్పవు నీ సంగతి చెప్పినాక వాళ్ళది అడుగు వాళ్ళు కూడా వాళ్ళది చెప్పినాక నిన్ను అడగాలి డోలీలో ప్రసవం తోట ఎక్కడిది ముంబైలో దేశం ఇట్లుంది ఇట్లుంది మన దేశం కొత్త గెటప్ ప్రజా గాయకుడు గద్దర్ బీజేపీ పార్టీ ఆఫీసు వేయండి సంజయ్ని కలిసిండు చలో నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ ఆదాబ్ హైదరాబాద్లో విఆర్ఏ బలవర్ మరణం దానికి సంబంధించిన వార్త తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయం బీజేపీ తరుంచు దేశంలో విద్వేషాలు పెరిగినాయి రాహుల్ గాంధీ తమిళిసా ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించారు నకిలీ పత్రాలు సృష్టించుకో అనుమతులు ఇస్తా అక్రమార్కులకు వంత పాడుతున్నారట అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత వెరీ గుడ్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా కాప్రా సర్కిల్ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటా మునుగోడులో బీసీ సామాజిక వర్గం బలంగా ఉంది నన్ను పార్టీ ఎందుకో దూరం పెడుతుంది అర్థం కాలేదు వెలమ వెలమ పార్టీలో మీద ఏడ నడుస్తుందండి నాకు అర్థం కాదు జన హృదయ నేతకు స్వాగతం సుస్వాగతం జనహృదయ నేతకు స్వాగతం సుస్వాగతం అని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కూడా ఆరు నెలలుగా అడుగుతున్నారు కేసీఆర్ పో తెలంగాణపై దండు యాత్ర సగం మంది కేంద్ర మంత్రులు ఇక్కడే రాష్ట్రంపై బీజేపీ నాయకుల ముప్పేట దాడి అట భయం ఎందుకు అవుతుంది నువ్వు డెవలప్మెంట్ అద్భుతంగా చేస్తున్నావు కదా బంగారు తెలంగాణ చేసినావు కదా నీకు ఎవరు ఎంతమంది వస్తే నీకేం అవసరం నీకేమి ఇబ్బంది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్టలు అట గిరే చెప్పి అధికారంలోకి వచ్చినావు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు బూచి చూపెట్టి అధికారంలోకి వచ్చినావు ఏ చంద్రబాబు నాయుడు దారిలో ఇప్పుడు అదే దారిలో నడుస్తూ ఉన్నావు పథకాల పేరుతో పెత్తనమా నాడు మోదీ గుజరాత్లో ప్రధాని ఫోటో పెట్టారా హరీష్ రావు మామ మెక్కిన బాలామృతం మధ్యప్రదేశ్లో మరో భారీ కుంభకోణం సేమ్ ఇక్కడ లెక్కన అక్కడ కూడా ఉందన్నట్లు లెక్క తెలంగాణలో కూడా ఇట్లాంటివి జరిగినాయి ఆడ బీజేపీ సర్కార్ మధ్యప్రదేశ్లో కూడా ఆడున్న సీఎం చేస్తున్నాడట సీఎం చేతిలోని శాఖల్లోనే వందల కోట్ల స్కా ఈడ లక్షల కోట్ల స్కాములు జరిగినాయి కేసీఆర్ చేతిలో ఉన్న దాంట్లో ఇరిగేషన్ ఎవరి చేతిలో ఉంది ఇరిగేషన్ ఎవరి చేతులు ఉంది కాళేశ్వరం ఎవరి చేతులు ఉంది ప్రధానని విమర్శిస్తే జైలు పాలే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అట మరి ఎవరిని విమర్శించాలా